నిషేధిత గుట్కా విక్రయాలు చేస్తున్న వారిని ప్రొద్దుటూరు పట్టణ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ కొత్త బస్టాండ్ పరిధిలో గుట్కా విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించి వారి వద్ద నుండి 16,800 రూపాయలు విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అసంఘటిత కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని టూ టౌన్ సీఐ నరసింహారెడ్డి హెచ్చరించారు. ఈ గుట్కా గురించి సమాచారం మేరకు మా ఎస్ఐ గారు నర్సయ్య మరియు సిబ్బంది అక్కడ పోవడం జరిగింది. అక్కడ బస్టాండ్ అవుట్ గేట్ దగ్గర మధుకుమార్ అని పెట్టి సబ్ వద్ద ముగ్గురు వ్యక్తులు మా పోలీసు బృందాన్ని చూసి పారిపోతుండగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు మధుకుమార్, సుబ్బారెడ్డి, వెంకటశివారెడ్డి, ఈ వెంకటశివారెడ్డి కమలాపురానికి చెందిన వ్యక్తి. తను బెంగళూరు నుంచి ఈ బ్లూబుల్లు ప్లస్ విమల్ ఈ గుట్కా ప్యాకెట్లు తీసుకొని వచ్చి ఇక్కడ సుబ్బారెడ్డికి ప్లస్ ఈ మధుకుమార్కు సప్లై చేయడం జరుగుతుంది అని మా కన్ఫ్యూషన్లో అంగీకరించారు. వాటి వాళ్ళ వద్ద నుంచి సుమారు 16,800 రూపాయలు విలువ చేసి ఈ రెండు కంపెనీలకు సంబంధించిన గుట్కా ప్యాకెట్లను సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక మీదట ఎవరైనా ఇట్లా గుట్కాకు సంబంధించిన నిషిద్ధమైన గుట్కాను ఎవరైనా నమ్మడం కానీ ఇటువంటి చేస్తే వాటి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం.